అన్ని గంటలు వెయిట్ చేస్తుంది పాపం. ఒక్క రెండు నిమిషాలు వచ్చి సార్ మాట్లాడచ్చు కదా. ఏంటో నీకు అసలు యాక్టింగ్ గురించి తెలీదా? తెలీదు. మరి అంత బాగా ఎలా చేసావు? అంత పర్ఫెక్ట్ గా డైలాగ్ ఎలా చెప్పావు? ఏమో అలా వచ్చింది, చేసేసాను. సార్ ఏంట్రా, నేను తమరికి చెప్పబోయే విషయం తమరికి కోపం తెప్పిస్తుందని నాకు తెలుసు, కానీ మీకు చెప్పక తప్పడం లేదు కాబట్టి చెప్తున్నా. ఏంటో చెప్పరా. కావ్య గారు మీకోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎందుకైతే మీరు ఆవిడ గారిని కలవకూడదు అనుకుంటున్నారు? ఆ విషయం అన్న ఆవిడకి చెప్పచ్చు కదా. వెళ్ళి చెప్పండి సార్. ఒక మనిషి సమయాన్ని ఇలా వృధా చేయడం ధర్మం కాదు సార్, న్యాయం కాదు సార్, సముచితం కాదు సార్. అంతసేపు వెయిట్ చేయించి మాట్లాడకపోతే పాపం చాలా బాధపడుతుందేమో అంకుల్. ఎవరిని మనం అనవసరంగా బాధ పెట్టకూడదని మా వంటలక్క చెప్పింది. వెళ్ళి మాట్లాడండి అంకుల్ ప్లీజ్. ఆ అమ్మాయిని కలవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు, కానీ ప్రతిరోజు ఆ అమ్మాయిని కలవాల్సిన పరిస్థితి నాది. ఏం చేస్తాం? ఒక్కసారి మాట్లాడండి అంకుల్. ఏం కాదు, పాపం అంతసేపటి నుంచి వెయిట్ చేస్తుంది కదా. అవును సార్. ఆ అమ్మాయి గురించి నీకు తెలియదమ్మా, తనతో మాట్లాడడం ఉండదు, అంతా పోట్లాడటమే. ఒక్కసారి మాట్లాడండి అంకుల్. ఏం కాదు. సరే నువ్వే చూద్దు, కానీ ఆ అమ్మాయి ఏంటో నీకే అర్థం అవుతుంది. పద. అవును, అక్క అశ్విన్తో మాట్లాడడానికి వెళ్ళిందా? అవును, నేను వద్దని చెప్పినా కూడా వెళ్ళలేదు. కీర్తి అక్క ఎక్కడున్నావు? అశ్విన్తో మాట్లాడడానికి షూటింగ్ దగ్గరకు వచ్చానమ్మా. ఏం మాట్లాడాలి? నీ విషయమే. ఆ దొంగతనం కేసు నీ మీద వేయాలని చూసింది ఎవరో తెలుసుకోమని అశ్విన్ని అడగడానికి వచ్చాను. ఏంటక్క ఇది, అయిపోయిన దాని గురించి మళ్ళీ మాట్లాడడం ఏంటి? మాట్లాడాలమ్మా, ఇంకోసారి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మాట్లాడాలి. మీరిద్దరూ మాట్లాడుకోవడం అనేది ఎక్కడుంటుందక్క? ఇద్దరూ పోట్లాడుకుంటారు కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళి మళ్ళీ ఈ టాపిక్ మాట్లాడవంటే ఖచ్చితంగా గొడవ అవుతుంది, దాని రిఫ్లెక్షన్ నా జాబ్ మీద పడుతుంది. అశ్విన్ సిద్ధార్థ్ సార్కి చెప్పి నన్ను ఉద్యోగంలోంచి తీసేయిస్తాడు. అలాంటిదేమీ జరగదు కీర్తి,